హాయ్ అండి అందరికి. నేను ఇప్పటికి బొచ్చుడు సార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినా, అరే నా వీడియోలు నా ఇష్టం, నా వీడియోలు నా ఇష్టం. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ? నా వీడియోలు నా ఇష్టం అని ఎప్పుడో చెప్పినా 100 సార్లు, సరేనా? మీకేం రా, మీకేం నొప్పి చెప్పండి. నేను డాన్స్ వేసుకుంటా, ఏమైనా చేసుకుంటా. నేను డాన్స్ వేసుకుంటే మీకేమి, నేనేం చేస్తే మీకేం రా నాయన. మా ఇంట్లో వాళ్ళకంటే మీ ఊహలాటం ఎక్కువ అయిపోయింది కదా నాయన. అదేమో నాకైతే అర్థం కదా, ఒకటే చెప్తాను. నా లైఫ్ ఏందో నాకు తెలుసు, ఓకేనా? నేను ఎవరికి భయపడను, ఓకే? ఎవరి కోసం నేను బతకలా. నా జీవితం నేనే. నేను ఒంటరిగా వచ్చినా వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతాను. నువ్వు రావు, పక్కన వాళ్ళు రారు, టిక్ టాక్ రాదు, ఎవరు రారు, ఓకేనా? నా లైఫ్ నా ఇష్టం, చూసుకొని నీ పన్ను చూసుకోండి. బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఇంకోటి అడుగుతున్నారు కదా, నీకు బాధ్యతలు లేవా, అవి లేవా, ఇవి లేవా అంటే నువ్వు చూసినావా, నువ్వు చూసినావా నాకు బాధ్యతలు ఉండేది లేనిది అంటే డాన్స్ వేసి వీడియోలు చేసుకుంటే బాధ్యతలు లేకుండా గాలి కుదిరినట్ట. మాటలు మర్యాదగా మాట్లాడేది నేర్చుకోండి ఫస్ట్. ఒక ఆడవానికి రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోండి, ఎక్కడన్నా బాగుంటారు. సరేనా, ఫస్ట్ ఒక ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేది నేర్చుకుంటే దేవుడు అనే కూడా ఎక్కడన్నా మంచి చేస్తాడు. సరేనా, ఎందుకు రా చెప్పండి, మీకేం చెప్పండి, నాతో ఏమొస్తుంది? నాతో మాట్లాడి నా దగ్గర తిట్టించుకుంటే బాగుంటుందా? సో ఇప్పుడు చెప్తున్నా చూడండి, నా వీడియోలు నా ఇష్టం, నాకు ఎట్ట అనిపిస్తే చేస్తా. ఫస్ట్ నేను ఫస్ట్ ఒకలా చేస్తా అన్నా, రెచ్చగొట్టినారు. నేనే ఏం చేయకపోయినా కూడా నన్ను రెచ్చగొట్టినారు. ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా చేయడం నేర్చుకున్నా. నాకు నచ్చినట్టు నేను చేస్తా వీడియోలు, ఇంకా చేస్తా. ఎలా అనిపిస్తే అలా చేస్తా. నీకేం రా, ఏమి చూసినామా పోయినామా, నీకు అంతగా నచ్చలేదా, పని చూసుకోండి. లవడాల మాటలు, లుచ్చా మాటలు మాట్లాడుకునేది కాదు. సరేనా, ఫస్ట్ ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోండి రా ఫస్ట్. నాకే ఇవ్వమని నేను చెప్పను ఎవరికైనా కూడా. సరేనా, వాళ్ళ వీడియోలు, వాళ్ళ టిక్ టాక్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇష్టం. సేమ్ అంతే, నా వీడియోలు, నా టిక్ టాకు, నా ఫోను, నా ఫ్యామిలీ, నా భవిష్యత్తు అన్నీ నా ఇష్టం. నువ్వు నన్ను క్వశ్చన్ చేసి మాట్లాడేంత ఇది నీకులే. కామెంట్ తీసి చేసింటా నా కొడుకు, నీ ఐడిలో ఏం పెట్టుకోవాలా? కాబట్టి నువ్వు చెత్త నా కొడుకువి, లేదంటే బేకారం ఉండవో నాకు తెలియదు, కానీ చెప్తానా, నా జోలికి మాత్రం పెట్టుకోవద్దురి. ఎవరితో పెట్టుకున్నా కూడా నాతో మాత్రం పెట్టుకోవద్దు, చెప్తానా. ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. మీ అందరూ బాగున్నారా? మీ ఫ్యామిలీ బాగున్నారా? నేను వీడియోలు చేస్తున్నాను కదా, నచ్చలేదు కదా ఎవరికి, సరే నచ్చలేదు, ఓకే. కానీ అదేందండి, ఇప్పుడు వీడియోలు నచ్చకపోతే అంటే మీకు నచ్చకపోతే నా సావు కూడా కోరుకుంటారా? అరే ఏంటబ్బా అది, వీడియోలు చేస్తావంటే నువ్వు చచ్చిపోతే బాగుండు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో ఏంటండి? వీడియోలు చేసుకుంటే మీకు నచ్చకపోతే మేము చచ్చిపోవాలా? అదేం కామెంట్లు అండి బాబు. అయినా కూడా ఒక మనిషి నచ్చలేదంటే వాళ్ళు చావు కూడా కోరుకుంటున్నారా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పట్లో. బీచ్ దగ్గర వీడియో పెడితే అట్టే ఆ నీళ్ళల్లో కొట్టుకొని చచ్చిపోతే బాగుంటుందనేసి పెడుతున్నారు. ఏంటండి బాబు, వీడియోలు నచ్చకపోతే, మనిషి నచ్చకపోతే వాళ్ళు చావు కూడా కోరుకుంటారా? చాలా థ్యాంక్స్ అండి, మంచి కామెంట్ పెట్టారు. కామెంట్ తీసే చేసింటాను కానీ ఎందుకు లేండి, చాలా థ్యాంక్స్.